చేసే లవ్ ట్రూగా ఉంది అని మనసై చూసుకుంటాం తప్ప అవతల వ్యక్తి ట్రూగా చేస్తున్నాడా లేదా అని చాలా మంది ఆలోచిస్తున్నారు. నాకు ఆ విషయం అయితే చాలా బాగా పోర్ట్రేట్ అయింది సినిమాలో. అసలు ఆ 30 సార్లు ఉంటాను, అట్లీస్ట్ 30 సార్లు ఉంటాయి రొమాన్స్. ఎట్లా అసలు పాయల్ రాజ్పూత్ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలన్నా, ఎందుకంటే ఒక మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ ఇలాంటి క్యారెక్టర్ చేయడం అనేది ఒక ఏంటన్నా ఆత్మ అవుతుందన్న. ఆత్మ అయితేనే కదా స్టోరీ మిస్టరీగా ఏర్పడుతుంది. స్టోరీ చెప్పాలనుకోవట్లే మెయిన్, నేను వాళ్ళ యాక్టింగ్ చాలా బాగుంది, బీజిఎం కానీ వాళ్ళ నా నిజం చెప్తున్నా ఖచ్చితంగా మర్చిపో. ఏసీలో కూర్చున్నా మీకు చెమట పట్టడం గ్యారంటీ. కాకపోతే కొంచెం లవర్తో మాత్రం అవసరం వెళ్ళకండి, చాలా అంటే చాలా కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది సినిమాలో. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఉందని అడుగుతావేందన్న. సినిమాలో సినిమా అంతా మొత్తం రొమాన్సే ఉంది అబ్బాయిలో. ఖచ్చితంగా ఈ సినిమా చూడండి, లేదంటే చాలా మిస్ అవుతారు. మెయిన్గా చెప్పాల్సింది లవ్ అన్న, లవ్ చేసే వాళ్ళు ట్రూగా చేయండి. అవతల వ్యక్తి ట్రూగా చేస్తుందా లేదా తెలుసుకొని ట్రూగా లవ్ చేయండి. తర్వాత మోసపోయిన తర్వాత బాధపడదు, ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఏదైతే ట్రూ, ఎందుకంటే లవ్ అనేది బిజినెస్ చేసేసారు అన్న, బిజినెస్ జరుగుతుంది. ఇంకోటి సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ కానీ వాళ్ళు చూసిన విధానం కానీ చాలా బాగుంది. మ్యూజిక్ ఉండదు భయ్య, హర్రర్ మ్యూజిక్ వేరే లెవెల్. థియేటర్కి వెళ్ళినోడు మంచి సినిమా ఖచ్చితంగా ఫీల్ అవుతారు. ఓటీటీ కోసం ఎదురు చూడకుండా థియేటర్కి రాని బాస్. థియేటర్కి వస్తేనే మంచి సినిమాలు రాగలవు, ఇలాంటి మంచి సినిమాలు ఇంకా ముందుకు వెళ్ళగలవు. థ్యాంక్ యూ.